అందగాడు. నటీనటులు రాజ్ తరుణ్, హెబ్బా పటేల్, రాజేంద్ర ప్రసాద్, షియాజీ షిండే, సత్య, ఆశీష్ విద్యార్థి, పరచూరి వెంకటేశ్వరు తదితరులు. తెరపై దర్శకుడు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఏ తరహా కథ చెప్పినా, ఎన్ని కొత్త పాత్రలు సృష్టించినా అంతిమంగా ప్రేక్షకులు కోరుకునేది వినోదమే. 2 గంటల పాటు హాయిగా కాలక్షేపం అయిపోతే చాలు అనుకుంటారు. అలాంటి చిత్రాలకే అగ్రతాంబూలం. దర్శకులు, నిర్మాతలు, కథానాయకులు ఇదే సూత్రాన్ని నమ్ముతున్నారు. మరి కొత్త కథ కాకపోయినా కొత్తగా చెప్పాలన్న తపన. వినోదానికి లోటు లేకుండా చేసుకోవడం తప్పనిసరి. ఈ సూత్రాన్ని నమ్మే యువ కథానాయకుల్లో రాజ్ తరుణ్ కూడా ఉంటాడు. ఇప్పటి వరకు తన నుంచి వచ్చిన సినిమాలన్నింటిలోనూ వినోదానికి లోటు లేకుండా చూసుకున్నాడు. మరి ఇప్పుడొచ్చిన అందగాడు ఎలా ఉంది? కొత్త దర్శకుడు వెలిగొండ శ్రీనివాస్ ఎలాంటి మాయ చేశాడు? ఒకసారి చూద్దాం. ఇక కథ విషయానికొస్తే, గౌతమ్ అంటే మన రాజ్ తరుణ్, రాజ్ తరుణ్కి కళ్ళు కనిపించవు. పుట్టుకతోనే అంధుడు. ఓ అనాథాశ్రమంలో పెరిగి పెద్దవాడవుతాడు. రేడియో జాకీగా స్థిరపడతాడు. నేత్ర, హెగ్బా పటేల్ అనే ఓ డాక్టర్తో పరిచయం ఏర్పడుతుంది. అది కాస్త ప్రేమగా మారుతుంది. నేత్ర ఎక్కడ దూరమవుతుందో అనే భయంతో తనకు చూపు ఉన్నట్లు నటిస్తాడు. కానీ నేత్రకు నిజం తెలిసిపోతుంది. స్వతహాగా తాను నేత్ర వైద్యురాలు కావడంతో గౌతమ్కి కళ్ళొచ్చే ఏర్పాటు చేస్తుంది. కళ్ళొచ్చాక అంతా హ్యాపీనే అనుకుంటుంటే అప్పటి నుంచే కొత్త సమస్యలు మొదలవుతాయి. కులకర్ణి, రాజేంద్ర ప్రసాద్ అనే ఓ ఆత్మ గౌతమ్ని వెంబడిస్తుంది. నిజానికి కులకర్ణి కళ్ళనే గౌతమ్కి అమర్చారు. అందుకే ఆ ఆత్మ కేవలం గౌతమ్కి మాత్రమే కనిపిస్తుంటుంది. 2 హత్యలు చేసి తన ఆత్మకు శాంతి చేకూర్చాలని కులకర్ణి ఆత్మ గౌతమ్ని వేడుకుంటుంది. మరి గౌతమ్ అందుకు ఒప్పుకున్నాడా? అసలు కులకర్ణి ఎవరు? తన పగ ఎవరిపైనా? ఈ ప్రశ్నలకు సమాధానం వెండి తెరపైనే లభిస్తుంది. ఇక ఈ సినిమా ఎలా తీశారంటే, ఇదో రివెంజ్ స్టోరీ. పగ తీర్చుకోవడానికి ఓ ఆత్మ ఏం చేసింది అనేదే కథ. ఇలాంటి కథాంశంతో వచ్చిన సినిమాలు తెలుగు తెరపై కొత్తేమీ కాదు. అయితే ఈ పాయింట్ని దర్శకుడు డీల్ చేసిన విధానం, కథనాన్ని నడిపించిన తీరు, అందులోని మలుపులు తప్పకుండా రక్తి కట్టించి ఇదో కొత్త తరహా సినిమా అనే భావన కలిగిస్తాయి. తొలి అర్ధభాగం ఓ మోస్తరుగా నడుస్తుంది. పాత్రల పరిచయానికి రాజ్ తరుణ్ హెబ్బాల ప్రేమ కథకే కేటాయించాడు దర్శకుడు. తొలి సగం వరకు ఎలాంటి ఉత్కంఠ లేకపోయినా కాలక్షేపానికి డోకా ఉండదు. ద్వితీయార్ధంలోనే అసలు కథ మొదలవుతుంది. ఆత్మ, పగ, నాటకీయత ఇవన్నీ అక్కడే కనిపిస్తాయి. కథకు కీలకమైన ఈ భాగాన్ని దర్శకుడు నడిపించిన విధానం ఆకట్టుకుంటుంది. అందగాడు విజయం ద్వితీయార్ధంపైనే ఆధారపడింది. కామెడీ, థ్రిల్, సస్పెన్స్, హర్రర్ ఇవన్నీ బాగానే పండించాడు. ద్వితీయార్ధంలో కథానాయక పాత్రకి ప్రాధాన్యం ఉండదు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్లలో వినోదానికి ప్రాధాన్యం ఇచ్చాడు. దాంతో ప్రేక్షకుడు థియేటర్ నుంచి నవ్వుతూ బయటికి వస్తాడు. ఇక ఎవరి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఈ కథను ముందుకు నడిపించింది కథానాయకుడు రాజ్ తరుణే. అందగాడిగా చాలా బాగా ఎమిడిపోయాడు. కళ్ళు లేనప్పుడు కళ్ళొచ్చిన తర్వాత తన బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది. మాట తీరు కూడా ఆ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడనిపిస్తుంది. హెగ్బా అందంగా కనిపించింది. అయితే ఆమె పాత్ర తొలిభాగానికే పరిమితం. రాజేంద్ర ప్రసాద్ గురించి కొత్తగా చెప్పేదేముంది? ఆయనకు కొత్త తరహా పాత్ర పడింది. సత్య నవ్విస్తాడు. షయాజీ, రాజా రవీంద్ర తమ పాత్రల పరిధి మేర నటించారు. సాంకేతికంగా చూస్తే పాటలు ఓకే అనిపిస్తాయి. నేపథ్య సంగీతం కూడా అంతే. కెమెరా వర్క్ ఆకట్టుకుంటుంది. మాటలు అక్కడక్కడ బాగా పేలాయి. కామెడీ సీన్లు ఎంత బాగా రాసుకున్నాడో, థ్రిల్ కలిగించే సీన్లు అంత బాగా డీల్ చేశాడు దర్శకుడు. తొలి ప్రయత్నమే అయినా తనదైన ముద్ర వేశాడు. ఇక ఈ సినిమా బలం, కథ, కథనం, ద్వితీయార్థం, రాజ్ తరుణ్, బలహీనతలు, పాటలు, నేపథ్య సంగీతం. ఇక చివరిగా అందగాడు అలరిస్తాడు, నవ్విస్తాడు.